నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇప్పుడైతే నా అల్టిమేట్ జ్యువెలరీ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. గోల్డ్ కాదు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఇప్పుడు అందరూ అవే కదా సీజెడ్స్లో, ఇంకా నేను తీసుకున్నవి నార్మల్ అన్నీ కూడా నేను పర్టికులర్ అన్నీ కూడా ప్యారల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు జ్యువెలరీ అయితే చూడండి. ఫస్ట్ ఇది లక్ష్మీదేవి అన్నమాట, రామ్ పరివార్ ఐడియా ఉంది కదా ఆ టైప్లో వస్తుంది. ఇది రామ్ పరివార్ టైప్లో లక్ష్మీదేవి కాసు చూడండి. ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది, ఒక ఇది ఒకదానితోనే గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇంకేం వేసుకునే అవసరం లేదు, ఒకటే చాలు. దీని కాస్ట్ వచ్చేసి 3000 అండి. ఇది వచ్చేసి సిఎంఆర్లో తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చాలా సింపుల్గా. చూసారా చాలా సింపుల్గా వచ్చిందన్నమాట ఇయర్ రింగ్స్ అనేవి లక్ష్మీదేవి. నెక్స్ట్ వన్ ఇది చిన్నపిల్లలకు బాగుంటుందండి. దీని కాస్ట్ అయితే గుర్తులేదు, ఇది చాలా రోజులు అయిపోయింది. మనమైనా డ్రెస్సెస్ మీదకి అలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే, చిన్నపిల్లలకు బాగుంటుంది. మనం వేసుకోవాలనుకుంటే పెద్దవాళ్ళు డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు. శారీ అంటే సింపుల్ శారీ, సింపుల్ లుక్. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఏం లేదు. నెక్స్ట్ వన్ ఇది, ఇది వచ్చేసి నెక్ పీస్ అన్నమాట. దీనికి ఇది నేను కలర్ పోతే దీనికి చేయించుకున్నాం, సీజెడ్స్లో వచ్చింది చూడండి. ఇది ఇవి అంటారు కదా గ్రీన్ కెంపు, అవి వాటితో వచ్చింది అన్నమాట. కాస్ట్ అయితే నాకు గుర్తులేదు. ఇది దీనికి ఇవైతే పెట్టించుకోవాలి, పెట్టించలేదు. అంటే ఒక హారం టైప్లో ఇలా కావాలంటే ఇలా కూడా చేయించుకోవచ్చు, కాకపోతే ఇది ఇలా నెక్కే బాగుంటుంది. ఓకేనా నెక్స్ట్ వన్ ఇది, ఇది డబుల్ స్టెప్ వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేసుకుని దీని కింద ఇంకోటి 3x4 అలా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఎలా కావాలంటే 3x4 వేసుకోవచ్చు, నెక్కి వేసుకోవచ్చు. బట్ 3x4లోనే ఇలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1300 సీజెడ్స్లో ఉన్నాయి ఇది కూడా. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి హారం. ఇదైతే 5 ఇయర్స్ అయిపోతుంది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చూసారా లక్ష్మీదేవి ఇంకా ఎలాగే ఉంది. 5 ఇయర్స్ నేను పూజలు అలాంటప్పుడు ఇది వేసుకుంటానన్నమాట. ఇది కూడా 3x4లో వస్తుంది వేసుకుంటే. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్తో. ఇక్కడ పూసలు అయితే ఊడిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇది సింపుల్ అండ్ గ్రాండ్ లుక్లో. ఇది ఒకటి హారం, దీనికి లాకెట్ ఒకటి ఉండేది పోయి, ఆ లాకెట్ లేకపోయినా కూడా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. హారం సింపుల్ అండ్ గ్రాండ్ లుక్. ఇది ఒకటి వేసుకొని ఒక నెక్ పీస్ ఒకటి పెట్టుకుంటే సరే. నెక్స్ట్ ఇది లక్ష్మీదేవి పెండెంట్తో, ఇది ఒకటి హారం టైప్లో. అంటే ఏ ప్లెయిన్ శారీస్ అలాగా వేసుకున్నప్పుడు ఇది బాగుంటుంది అన్నమాట. లాంగ్ సింపుల్ లుక్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి. నెక్స్ట్ వన్
ఇది కూడా నెక్ పీస్. పిల్లలకు బాగుంటుంది, మనం ఏమైనా పట్టుపావడ అలాంటివి వేసినప్పుడు, పట్టు పరికిణి జాకెట్టు పండగలకి అలాంటప్పుడు ఇది బాగుంటుంది. ఇది నాకు రేట్లు గుర్తులేదు కాబట్టి నేను చెప్పట్లేదు, గుర్తున్నే చెప్తున్నాను. ఇది కూడా లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి అంటారు కదా అలా ఉండాలన్నమాట. ఇది ఇవి కూడా గ్రీన్ అండ్ ఈ సీజెట్స్లో అలాగే గ్రీను ఇంకా ఇవి ఉంటాయి కదా రాళ్ళు, కెంపు పచ్చ అది పచ్చల హారం అంటారు అలాగన్నమాట. ఇది కూడా 3/4లో చూసారా. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్స్ వచ్చింది, చాలా సింపుల్గా అంతే. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. దీని కాస్ట్ 174. బాగుంది కదా, చాలా సింపుల్గా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ ఏం లేవు. నెక్స్ట్ వన్ ఇది 3 స్టెప్స్లో వచ్చింది, 3 స్టెప్స్ కాదు 5 స్టెప్స్లో వచ్చింది. పిల్లలకు బాగుంటుంది, మనం వేసుకోవాలనుకున్నప్పుడు చాలా సింపుల్ శారీస్ మీదకి బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఇది కూడా మీషో నుంచే. ఇది వచ్చేసి 167. చాలా రేట్లు కూడా తక్కువ ఉన్నాయి మీషోలోని, చూడండి. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు, డ్రెస్సెస్ మీద కానీ పిల్లలకి కానీ బాగుంటుంది ఇది. నెక్స్ట్ వన్ ఇది, ఇది వచ్చేసి ఇక గంట సింబల్ ఉంటుంది కదా అలా వచ్చిందనమాట. ఇది ఒక చైన్ అండ్ హారం టైప్లో, ఇది నెక్కి బాగుంటుంది. నెక్కి ఇలా పెట్టుకోవచ్చు, 3/4 ఇలా పెట్టుకోవచ్చు, కానీ నెక్కి బాగుంటుంది ఇది. తర్వాత వచ్చేసి ఇది చాలా సింపుల్గా పచ్చ, చూడండి, పేరెంట్స్లో తీసుకున్నది అన్నమాట. అది చాలా సింపుల్ పిల్లలకి వేయడానికి, చాలా సింపుల్గా ఇది బాగుంటుంది. నెక్స్ట్ పూసలతో ఇలాగ ఇదొకటి, ఇంకా ఇది ఒకటి వేసుకుంటే చాలు, ఇంకా వేరేది వేసుకున్నా మళ్ళీ దాని లుక్ అనేది పోతుందన్నమాట. నెక్స్ట్ ఈ ముత్యాలు అంటారు కదా, ముత్యాల దండ అన్నమాట ఇది. దీని పెండెంట్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఒక ఫ్లవర్ పెండెంట్తో వచ్చింది ఇది. పెండెంట్ వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి ఏదైనా కాంబినేషన్ శారీస్కి మ్యాచింగ్ అలా వేసుకోవాలన్నప్పుడు వేసుకోవచ్చు, లేదు హెవీ అనిపిస్తుంది అంటే పిల్లలు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది ఇది. ఇది కూడా ముత్యాలు టైప్లోనే ఇది కూడా. నెక్స్ట్ వన్ చాలా సింపుల్ చైన్ అన్నమాట ఇది. చిన్నపిల్లలకి బాగుంటుంది. ఇది పిల్లలే పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. సింపుల్ పెండెంట్తో లాకెట్, సింపుల్ లాకెట్తో ఒకటి. చూపిస్తాను చూడండి, ఇంకన్నమాట మ్యాచింగ్ శారీస్కి వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి బాగుంటుంది. ఇవి వచ్చేసి నేను సెపరేట్గా విడివిడిగా తీసుకొని ఈ పూసలు అన్నీ కూడా ప్యారల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి చేయించుకున్నది. అంటే మనం అలా కావాలంటే మనం విడివిడిగా తీసుకొని సెపరేట్గా అక్కడ చేయించుకుంటే మనకి ఎలా కావాలంటే అలా వాళ్ళు చేస్తారు, లేదు మనకు ఐడియా లేదంటే వాళ్ళే మనకి మనం శారీస్ కానీ డ్రెస్ మీద ఏదైనా చూపించినా మ్యాచింగ్లో వాళ్ళు చేసేసి కూడా మనకి ఇస్తారు.
చూడండి బాగుంటుంది. ఏదైనా సింపుల్గా రెడీ అవ్వాలన్నప్పుడు బాగుంటుంది ఇది. అన్నీ చేసేసిస్తారు. నెక్స్ట్ వన్ ఇది కూడా చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది. త్రీ స్టెప్స్ అన్నమాట. ఇది కూడా కెంపు పగడం ఏదో ఉంటుంది కదా అలాగనమాట. చిన్నపిల్లలకు బాగుంటుంది, పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లలకు బాగుంటుంది ఇది. ఇది వచ్చేసి ఒక శారీ మీద ఒకటి చూసే ఉంటారు వీడియోలో ఉంటుంది. ఇది మా వారు తెచ్చారు ఇక్కడ ఢిల్లీ నుంచి ఎప్పుడు వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి మా పాప డ్రెస్కి వచ్చింది హారం. హారం కాదు, వడ్డాను. ఇది మనం నెక్కకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వస్తుంది కదా ఇలాగా చోకర్ లాగా, మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనం పెట్టుకోవడానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి వడ్డానం అలా కూడా పెట్టచ్చు. అందుకని చెప్పి చూసారా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇది కూడా పూసలు తీసుకున్న విడివిడిగా తీసుకొని చేయించిందే చూడండి. అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అందుకని చెప్తున్నాను. ఇది కూడా మనం ఏదైనా కలర్ఫుల్ శారీకి బాగుంటుంది. చిన్నపిల్లలకి వేయచ్చు, మనకి బాగుంటుంది నెక్కి. ఇది లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి ఇది ఇలా ఉందన్నమాట. ఇది 3x4 వస్తుంది, ఇలా వస్తుంది 3x4 ఇక్కడికి. నెక్స్ట్ వన్ సింపుల్ చిన్ని చిన్ని పూసలు ప్లెయిన్ శారీస్ మీదకి మ్యాచింగ్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇది బాగుంటుంది. పిల్లలకు కూడా బాగుంటుంది ఇది. ఇది వచ్చేసి కలర్ఫుల్, ఇది కూడా నేను పేరెంట్స్లో ఇలా పూసలు అన్నీ తీసుకొని ఇలా చెప్పింది. అంటే పిల్లలకి నాకు అంటే శారీస్ మీదకి మ్యాచింగ్గా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చూడండి. లాకెట్ అయితే ఏం లేదు, చిన్న ఈ పూసతో కొంచెం. అలాగే ఇది వచ్చేసి పగడం కెంపు అలా అంటారు కదా అలాంటి పూసలు అన్నమాట. ఇలాంటి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది ఇది. ఇది సింపుల్ ముత్యాల ముత్యాల దండ. ఇది ముత్యం గ్రీన్ ఏమంటారు పగడం పచ్చ అంటారు కదా అది. ఇది 3x4 వస్తుంది. ఇది సింపుల్గా పిల్లలకు వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది ఒకటి లాంగ్గా వేసుకోవాలి, సింపుల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇది ఒకటి. చూసారు కదా కలెక్షన్ అంతానా, మీకు ఎలా అనిపించింది? ఇంట్లో మీకు ఏది బాగా నచ్చిందో అది కూడా నాకు కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా, ఇలాగే నాకు సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. గంట సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ చేసినా ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్గా ముందుగా వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.